వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కారం బూంది తయారు చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 రెమ్మలు కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందు మనము కారం బూందికి పిండి కలుపుకుందాము. ఒక బౌల్లో వేసుకొని శనగపిండి, అలా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో గరం నూనె వేసుకుందాం. కొంచెం వేడి నూనె వేసుకోవాలి. ఒక గంట వేసి కలుపుకోవాలి. ఇట్లా వేడి నూనె వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తుంది బూంది. ఇట్లా కలుపుకొని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చిక్కగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి నీళ్ళు. పసుపు వేయడం వల్ల కారం బూంది మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు పిండి మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఇట్లా కలుపుకోవాలి, బూందికి చేసుకునే వీలుగా ఉండేటట్టు జారగా కలుపుకోవాలి. ఇప్పుడు బూంది రెడీ చేస్తాం. బూంది తయారు చేస్తాం. ఇప్పుడు బూంది చేస్తాము. బూంది చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. చాలా గరమే కావాలి. ఇప్పుడు ఇలాంటిది ఒకటి చిల్లుల గరిటె తీసుకొని ఇట్లా వేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుంది. మనం వేయించేటప్పుడు కూడా చాలా వేడిగా ఉండాలి నూనె. పెద్దగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్లో బట్టేంత వేసుకోవాలి. బూంది మొత్తం ఇట్లా జాలి గంట చోట తీసుకోవాలి. ఒక పేపర్ టిష్యూ పేపర్లు వేసుకోవడం వల్ల ఇట్లా మిగిలిన ఆయిల్ అంతా పీల్చేస్తాం. ఈ విధంగా మొత్తం బూంది అంతా చేసుకోవాలి. పల్లీలు వేయించుకుందాం. మీరు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పల్లీలు. పల్లీలు కూడా వేయించుకొని
బుందిలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేయించుకొని బూందీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బూందీన 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కలుపుకోవాలి. బూందీకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కారం కొంచెమే వేసుకోవాలి ముందు, ఎందుకంటే ఉప్పు వేసినాం కదా, ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి. బూందీకి మొత్తం పట్టేటట్టు కలుపుకుందాం. క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది బూందీ. కారం బూందీ రెడీ అయింది.